నాకు తిరుపతిలో నా యాక్సిడెంట్ అయినప్పుడు కొండపై పోయేటప్పుడు ఇరవై నాలుగు క్లేమోర్ మైండ్స్ నా మీద బ్లాస్ట్ చేసి ఇన్ని టీవీ ఒకే టీవీ జమిని టీవీ దూరదర్శన్ ఉండేటివి ఆ జమిని అప్పట్లో రికార్డు చేశారు అలాంటిది ఈ రోజు చూస్తే మళ్ళా ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది దీనికి సోషల్ మీడియాకు అడ్డు ఏమాత్రం లేకుండా పోయే పరిస్థితి వచ్చింది ఆడబిడ్డల పైన పోస్టింగ్లు పెట్టేస్తున్నారు క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు ఈ యధవలకైతే ఏమీ లేదేమో గాని మనకు కుటుంబ వ్యవస్థ ఉంది భార్య భర్త పిల్లలతో బతుకుతున్నాం కనీసం గౌరవంగా బ్రతకాలని కోరుకుంటాం మనవుల గురించి ఆ పేపర్లో ఎన్ని పెడితే ఎంత బాధపడతారో మీరు ఒక్కసారి ఆలోచించండి నన్ను గురించి అసెంబ్లీలో మాట్లాడితే మా మిస్సెస్ గురించి మాట్లాడితే బాంబులు కూడా భయపడలేదు కాని మొట్టమొదటిసారిగా నేను కూడా కళ్ళ నీళ్లు పెట్టుకున్న సందర్భం అది నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను దేనికోసం మనకు సంబంధాలున్నాయి బాంధవ్యాలున్నాయి ఆ బాంధవ్యాల్లో ఇలాంటి చేసినప్పుడు మనం కూడా మనుషుల మీద రోషం వస్తుంది బాధ కలుగుతుంది అలాంటిది ఈ రోజు మీరు చూస్తా ఉంటే విత్సల్ల విడితనం వచ్చింది సోషల్ మీడియాలో వాళ్ళు వాడే భాష మీరు చూస్తూ ఉంటారు ఒక్కొక్కడికి మదం ఎక్కిపోయింది ఆంబోతుల మారిగా తయారయ్యారు ఆడబిడ్డల పైన ఇష్టానుసారంగా మాట్లాడతారు ఏదంటే అది మాట్లాడతారు నన్ను గురించి మాట్లాడారు అనిత ఒక ఆడబిడ్డ మంత్రి గురించి మాట్లాడారు మా కుటుంబం అంతా మాట్లాడారు ఎమ్మెల్యేల గురించి మాట్లాడారు మిమ్మల్ని గురించి మాట్లాడారు నిన్న మన పవన్ కళ్యాణ్ గురించి కూడా ఆయన గురించే కాకుండా ఆయన పిల్లల గురించి కూడా ఇష్టానుసారంగా మాట్లాడితే ఆ పిల్లలు ఏమీ తెలియని పిల్లలు బాధపడే పరిస్థితికి వచ్చారు అంటే యాక్షన్ తీసుకోకూడదండి వీళ్ళపైన వదిలిపెట్టాలండి వీళ్ళని అంటే మదం ఎక్కువైపోయి అయిపోయి కొవ్వు ఎక్కువైపోయి నేరస్తులుగా తయారై ఆ నేరస్తులే ఈరోజు మన వాళ్ళందరినీ మీరు చూస్తే ఇంకా అనుకుంటున్నారు ఆ రోజు నేనే ముఖ్యమంత్రి వీళ్ళకి మీడియా ఉంది తెల్లవారితో ఉదయం చచ్చిపోతే రెడ్డి గారు మీరు చూశారు చనిపోయిన తర్వాత వెంటనే మొట్టమొదటిసారిగా బ్రాడ్కాస్ట్ చేసింది సాక్షి టీవీలో గుండెపోటుతో చనిపోయాడని నేను కూడా నమ్మా ఒక ముఖ్యమంత్రిగా నమ్మా ముఖ్యమంత్రిగా నమ్మి నిజమేనేమో అనుకున్నాం నేను ఎప్పుడు రాజకీయం చేయను కానీ రాజకీయాల్లో మాత్రం నన్ను మోసం చేయాలనుకుంటే నాతో ఆడుకోవాలంటే ఇవ్వని వదిలిపెట్టనని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా నా జీవితంలో ఎప్పుడు కూడా మీరు చూశారు లాండ్ ఆర్డర్ ఉండాలి నాగరిక ప్రపంచంలో లాండ్ ఆర్డర్ ఉంటేనే అభివృద్ధికి సాధ్యం ఇప్పుడు కాదు తొంభై ఐదు నుంచి మీరు చూస్తే తీవ్రవాదుల పైన నేను పోరాడాను దేనికోసం నా స్వార్థం కోసం కాదు మత విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళని ఆరు జట్లోనే పోరాడి మత సామరస్యాన్ని కాపాడాం రాయలసీమలో ఒక సంస్కృతి ఉండేది పల్నాడులో కూడా ఆ సంస్కృతి ఫ్యాక్షన్స్ ముఠాలు ఆ ముఠాల్లో ఓసారి నేను చూసేవాడిని ఒకరిని చంపితే ఆ ఇంట్లో ఆడబిడ్డ మంగళసూత్రం కూడా తీయకుండా కొడుకుల్ని ప్రోత్సహించి మళ్ళా వాడిని చంపిన తర్వాతనే నేను కార్యక్రమాలు చేస్తానని ప్రతిజ్ఞ చేసేది ఆ విధంగా గ్రామాలు గ్రామాలు రావణ కాష్టంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది నేను ఒకసారి చూశాను అలాంటి చనిపోయిన పిల్లలకు ఎన్టీఆర్ మెమోరియల్ స్కూల్ పెట్టి వాళ్ళని చదివించి ప్రయోజకులు చేయాలని పెట్టినప్పుడు నేను ఆ పిల్లల్ని ఇదే మరి కూర్చొని పెట్టి అడిగాను ఏం బాబు నువ్వేమవుతావు ఏం చదువుకుంటావు బాగా చదువుకుంటున్నావా మీ నాయన చనిపోయాడు కానీ తెలుగుదేశం పార్టీ కుటుంబ పెద్దగా నీ కుటుంబాన్ని పైకి తీసుకొచ్చే బాధ్యత నా పైన ఉంది కాబట్టి నేను చదివిస్తున్నా బాగా చదువుకొని పైకి రావాలంటే నేను అడిగేవాడిని ఏమవుతావని ఏమవుతావు టక్కామని అతను అనేవాడు సార్ నేను ఇక్కడ చదువుకున్నాక పెద్ద మా ఊరికి పోయి మా నాన్న చంపిన వాడిని చంపి తర్వాత ఏం చేయాలో ఆలోచిస్తాను సార్ అనేవాడు అంత పౌరుషంగా మాట్లాడేవాడు అక్కడి నుంచి నేను ఎడ్యుకేట్ చేసేవాడిని హత్యకు హత్య సమాధానం కాదు దీనివల్ల నువ్వు నష్టపోతావు నీ జీవితం అంతా కూడా నష్టపోతుంది వాడిని ఏ విధంగా చట్ట ప్రకారం చేయాలని చేద్దాం కానీ నువ్వు ఎలాంటి కార్యక్రమాలు చేయొద్దని చెప్పేవాడిని అలాంటి ముఠాల్ని నేను అణచివేశాను మా పార్టీ ఆ పార్టీ అని కాదు అందరినీ సమానంగా చూశాను అవసరమైతే మా పార్టీ వాడిని కూడా అరెస్ట్ చేశాను అప్పుడే మొత్తం సమస్య పరిష్కారం అయింది ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాలి గుర్తుపెట్టుకో రాష్ట్రం అంతా గుర్తుపెట్టుకోవాలి నేరస్తులు రాజకీయ ముసుగులో ఉన్నారు ఘోరాలు చేస్తున్నారు మనుషులను చంపుతున్నారు ఆస్తులను కొట్టేస్తున్నారు అదే సమయంలో మాట్లాడితే ప్రజాస్వామ్యం మాట్లాడుతున్నారు ఆడబిడ్డల పైన ఇష్టానుసారంగా పోస్టులు పెట్టిన ఈ వ్యక్తులకి ప్రజాస్వామ్యం ఆడబిడ్డల విలువ తెలియదా అంటే మనం కుంగి కుంగి తావాలనా ఆ రోజే మీరు చూశారు ఏదైతే ముందు అని చెప్పి తర్వాత దాన్ని టెస్ట్ చేపిస్తే పోస్టుమార్టం చేస్తే భయంకరమైన మర్డర్ మొత్తం తలంత బద్దలు కొట్టేస్తే మెదడు కూడా బయట వచ్చేసిన సందర్భం ఇల్లు బాత్రూము బెడ్రూమ్ మొత్తం కూడా బ్లడ్తో కలిసిపోతే అవన్నీ కడిగేసిన దృశ్యాలు రెండో రోజు నా మీద పెట్టేశారు నారాసుర రక్త చరిత్రని పేపర్లు వాళ్ళ పేపర్లో పెట్టి సింపతి సంపాదించుకునే ప్రయత్నం చేశారు అంటే ఒక కరుడు కట్టినటువంటి ఒక నేరస్తుడు ఎలాంటి పనులు చేస్తాడో మీరు గుర్తుపెట్టుకోవాలి అది మీరు సఫర్ అయ్యారు ఇప్పుడు అధికారం పోయిన వెంటనే మీరు చూస్తే అనునిత్యం మేము అభివృద్ధి చేయాలని ముందుకు పోతా ఉంటే అభివృద్ధికి ఒక యజ్ఞం మారిగా మేము ఆలోచిస్తా ఉంటే మా మీద ఎలాంటి సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పెట్టి మానసికంగా దెబ్బతీస్తూ మనవల్ని బాధ పెట్టే పరిస్థితికి వచ్చారు